ఐపీఎల్ 2022 మ్యాచెస్ మరో 5 రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంట్లో వాళ్ళ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా రాణించాడు. ఇతనితో పాటు దినేష్ కార్తిక్, అలాగే కొత్తగా తీసుకున్న అనుజ్ రావత్, అలాగే మరో బ్యాట్స్మెన్ షిర్ఫాన్ రూథర్ఫుడ్ కూడా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అతను ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది. అతనే విరాట్ కోహ్లీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తన ప్రాక్టీస్ చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ ఇంతకుముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి జాయిన్ అవ్వడం జరిగింది. 3 రోజుల పాటు క్వారంటైన్ ముగించుకొని విరాట్ కోహ్లీ రేపు లేదా ఎల్లుండి నుంచి ప్రాక్టీస్ అనేది ప్రారంభిస్తాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇంతవరకు కూడా ఒకసారి కప్ అనే లేదు. మరి కొత్తగా వచ్చిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఎలా రాణిస్తాడో చూడాలి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్గా వచ్చి అద్భుతంగా రాణించాడు. అదే పర్ఫార్మెన్స్ ఆర్సీబీ జట్టుకు ఇచ్చినట్లయితే ఆర్సీబీ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వన్డౌన్లో వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్ అలాగే అనుజ్ రావత్లు ఆడడం జరిగింది. దీంట్లో అనుజ్ రావత్ 44 పరుగులు చేశాడు. ఇక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కలుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరే ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది.